పని చేయట్లే వెహికల్స్ చెక్ చేయడం కానీ ఐడిపిఎల్ కానీ ఏదైనా అక్రమంగా కానీ రవాణా అవుతుంది అనే ఉద్దేశంతో మొత్తం చెక్ చేయమని చెప్పి ఆదేశించడమైంది. దాని ప్రకారం రేపల్లె మన గూడూరు రూరల్ సిఐ గారు, గూడూరు వన్ టౌన్ సిఐ గారు, అలాగే ఎస్ఐ చిల్లకూరు ఎస్ఐ గారు, గూడూరు రూరల్ ఎస్ఐ గారు వీరందరూ కూడా వెహికల్ చెక్ చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో రాత్రి ఏకుందాం అనగా ఈరోజు అనగా 1వ తారీఖు ఫిబ్రవరి 1వ తారీఖు బైపాస్ రోడ్లో వ్యక్తుల దగ్గర 3,67,00,000 41,180 రూపాయలు, అలాగే 3 గ్రూపులుగా మా సిఐ గారు పట్టుకోవడం జరిగింది, మా ఎస్ఐ పట్టుకోవడం జరిగింది. మొత్తం కలిపి టోటల్గా 5,13,12,91,000 త్రీ బ్యాచెస్ దగ్గర నుంచి అనుమానాస్పదంగా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు మనం సరియైన వాళ్ళకి మనకి సమాధానం అడిగిన దానికి వారు సరియైన సమాధానం చెప్పకుండా ఉన్నందువల్ల దాన్ని అనుమానాస్పదంగా ఉన్నందువల్ల సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మన చిల్లకూరు పోలీసు పరిధిలో
3,67,41,181 రూపాయలు. అలాగే గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 95,50,000 రూపాయలు. అలాగే గూడూరు టౌన్ పరిధిలో 50,00,000 రూపాయలు. మొత్తం టోటల్ గా 5,12,91,000 రూపాయలు. మీరు విజయవాడ నుంచి బయలుదేరి 3 బృందాలుగా డబ్బులు తీసుకుని వాడు చెన్నై వెళ్తున్నట్టుగా చెప్పడం జరిగింది. మనకి దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మన వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రిసిప్ట్స్ కానీ ఎలాంటి డాక్యుమెంట్స్ కానీ మాకు ఏదైనా డిజిటల్ ఎవిడెన్స్ కానీ ప్రొడ్యూస్ చేయమని అడిగితే ఎలాంటి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయనందువలన మేము ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము చెక్ చేయడం జరుగుతుంది. బాగా తెలిసేవారు వారు ఒక వెహికల్ నుంచి వెహికల్ ఒక షిఫ్ట్ కూడా జాగ్రత్తగా పడుతు పోలీసు చెక్కకూడదు లేకపోతే ఎనీ అదర్ ఏజెన్సీలు కూడా చెక్కకూడదు వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. వారు ఈరోజు క్యాచ్ చేసి నేను అంతా మనీ సీజ్ చేయడం జరిగింది. దీన్ని అంతా కలిసి మా ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ప్రొడ్యూస్ ముందు బిఫోర్ వాళ్ళ ముందు ప్రొడ్యూస్ చేసి తదుపరి యాక్షన్ తీసుకోవాలని చెప్పి ద్వారా తెలియదు. చెప్పండి.